వెల్కమ్ బ్యాక్. జగనన్న విద్యా దీవెన సాంకేతిక లోపాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఖరి రోజు కావడంతో విద్యార్థులు క్యూ లైన్లో భారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో క్యూ లైన్లో కొందరు విద్యార్థులు సృహతప్పి పడిపోయారు. కాగా ప్రభుత్వం విద్యా దీవెన గడువును మే 1వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు సచివాలయాల్లో విద్యా దీవెన కోసం సేకరిస్తున్న వేలిముద్ర సేకరణలో విద్యార్థి విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. సర్వర్ సాంకేతిక లోపాల కారణంగా గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురవుతున్నారు. హాస్టల్లో పర్మిషన్ ఇవ్వట్లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వెంటనే సాంకేతిక లోపాలను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆఖరి రోజు కావడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో నిల్చున్నారు. కాగా జగనన్న విద్యా దీవెన గడువును మే 1వ తేదీ వరకు పొడిగించింది ప్రభుత్వం. మేము ఎండలో ఎంతసేపటి నుంచి రావాలి, ఇందడైతే ఒక అమ్మాయి అయితే పడిపోయింది కళ్ళు తిరిగి, ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్నాము. కొంచెం సర్వర్ ఫాస్ట్ చేయండి, అదే మా చేసి వచ్చాము సార్. 2 డేస్ నుంచి వచ్చాము సార్. నిన్న హాస్టల్ నుంచి వచ్చాము, ఈవినింగ్ వచ్చాము సార్. హాస్టల్లో పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన ఈరోజు ఇస్తే వచ్చాము సార్. ఆయన సర్వర్ చాలా బిజీగా ఉందంటున్నారు సార్, చాలా వెయిట్ చేస్తున్నాం సార్. పైగా వాక్ వస్తున్నాం సార్.